ప్రకృతి ఓ అందమైన అద్భుతం ఎప్పుడూ అందాల సోయగాలను వెదజల్లుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనపై కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ భూమిపై ఎన్నో జీవరాశులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి మనం నిత్యం చూసే జంతువులు లేక మనకు తెలిసిన జంతువుల కంటే చాలా రకాల జీవులు ఇక్కడ ఈ భూమిపై నివసిస్తున్నాయని మీకు తెలుసా కొన్నిసార్లు పూర్తిగా భిన్నమైన రెండు జంతు జాతులు కలిసి సంభోగం జరిపి మునుపెన్నడు లేని కొత్త జంతువును సృష్టిస్తాయి జంతువుల హైబ్రిడైజేషన్ సహజంగా జరుగుతుంది కొన్నిసార్లు కృత్రిమంగా కూడా జరుగుతూ ఉంటుంది ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ డిజాస్టర్ డిజాస్టర్గా నిలిచిన లైగర్ సినిమా వల్ల ఒక రకమైన జాతి జంతువు వెలుగులోకి వచ్చింది ఇది కాస్త అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి వాటి గురించి మీకేమైనా తెలుసా అలా ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో మనకు కనీసం ఐడియా కూడా ఉండదు అలాంటి వింతైన సంకరజాతి జంతువులు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయి అవి ఏ ఏ జంతువుల సంభోగం వల్ల సృష్టించబడ్డాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఓల్ఫిన్ ఈ ఓల్ఫిన్ తిమింగలం డాల్ఫిన్ల సంభోగంతో రూపాంతరం చెందిన జీవి నిజానికి ఇవి భిన్నమైన జీవులు అయినప్పటికీ వాటికి చాలా సారూప్యతలు కూడా ఉన్నాయి బహుశా అందుకే కొందరు వ్యక్తులు ఒక ఆడ కామన్ నోస్ డాల్ఫిన్ ను మగకిల్లర్ వేల్ తో హైబ్రిడైజ్ చేయడానికి పూనుకున్నారు ఆ క్రమంలోనే ఓల్ఫిన్ ను సృష్టించారు దీన్ని చూడగానే డాల్ఫిన్ కంటే కూడా ఎక్కువగా తిమింగలం వలె కనిపిస్తూ ఉంటుంది హవాయిలోని సీ లైఫ్ పార్క్ ఈ ఆసక్తికర జీవికి నిలయంగా ఉంది ఇది డాల్ఫిన్ కంటే పెద్దగా ఉండి దాదాపు తిమింగలం పరిమాణంలో ఉంటుంది నెక్స్ట్ ఆవుల సంభోగంతో రూపాంతరం చెందిన జీవి ఇది ఈ పేరును ఎవరు కనుక్కున్నారో కానీ వారు కాస్త సృజనాత్మకంగా ఉండాలని కోరుకున్నారు అందుకే దీనికి ఈ విధంగా పెట్టారు రెండింటి పేర్లు కలిసి వచ్చేలా కౌవాలో అనో బఫ్కవ్ అను ఎంచుకోవడానికి బదులుగా వారు జంతువు ద్వారా వచ్చే ఆహారం పేరు వచ్చేలా క్రియేట్ చేశారు రెండు వందల సంవత్సరాల క్రితం వరకు రైతులు ఈ రెండు జాతులను హైబ్రిడైజ్ చేసేవాళ్ళు వాస్తవానికి ఇది మనిషికి తెలిసిన పురాతన హైబ్రిడ్లలో ఒకటి ఈ బిఫాలోను నిజంగా చూస్తే చాలా పెద్దగా కండలు గల ఆవులా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ జాగ్లియన్ ఈ జాగ్లియన్ మగ జాగ్వర్ ఆడ లయన్ల సంభోగంతో రూపాంతరం చెందిన జీవి జాగ్లియన్ అనే పేరు ఏదో సైన్స్ ఫిక్షన్ బుక్లో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ జాగ్లియన్ రెండు జాతులలోని కొన్ని ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ హైబ్రిడైజేషన్ అద్భుతమైన శక్తివంతమైన జంతువును సృష్టించిందనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అభయారణ్యాలలో చాలా అరుదుగా కొన్ని జాగ్లియన్లు కనిపిస్తాయి నెక్స్ట్ టైగాన్ ఈ టైగన్ మగపులికి ఆడసింహానికి మధ్య సంభోగంతో రూపాంతరం చెందిన జీవి దీనిని లైఘర్ అని భావించి మోసపోకండి ఎందుకంటే ఇది లైఘర్ కాదు ఈ జీవిని ప్రత్యేకంగా టైగన్ అని పిలుస్తారు అనేక ఇతర సంకరజాతి జీవుల వలె ఇవి స్వయంగా పునరుత్పత్తి చేయలేవు చూసారుగా ఈ వీడియోలో ఓల్ఫిన్ బిఫాలో జాగ్లియన్ సహా టైగన్ అనే సంకరజాతి జంతువుల గురించి తెలుసుకున్నాం ఇలా ఇంకా ఎన్నో జీవులు ఈ పృథ్వీపై ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మిగతా వాటి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి